తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో జయేష్ రంజన్ విజయం సాధించారు. 13 ఓట్ల తేడాతో ప్రత్యర్థిపై విన్నయ్యారు. జయేష్ రంజన్ కు 46 ఓట్లు రాగా రంగారావుకు 33 ఓట్లు వచ్చాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవి లైవ్ లో అందిస్తారు. రవి, సంతోష్, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల్లో ఊహించినటువంటి ఫలితాలే ఎదురయ్యాయి. తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా జయేష్ రంజన్ 13 ఓట్ల తేడాతో గెలుపొందారు. తన ప్రత్యర్థి రంగారావుపై 13 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. మొత్తంగా ఈరోజు జరిగినటువంటి ఎలక్షన్స్లో 84 ఓట్లు పోలవాల్సి ఉండగా 81 ఓట్లు మాత్రం పోలయ్యాయి. అందులో ముగ్గురు మాత్రం ఓటు హక్కును వినియోగించుకోలేదు. మరి ఈరోజు పోలైనటువంటి మొత్తం 81 ఓట్లలో 79 ఓట్లలో 2 చెల్లని ఓట్లు వచ్చాయి. అయితే ప్రస్తుతం ఇక్కడ విజయోత్సవ సంబరాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ముందు నుంచి కూడా ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్స్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా జయేష్ రంజన్ పేరే మనకు ప్రధానంగా వినిపించింది. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ లాంటి వ్యక్తి క్రీడా రంగంలో ఉంటే దాన్ని డెవలప్మెంట్ చేస్తారు అనేటటువంటి మాట కూడా వినిపించింది. మరి అటు జయేష్ రంజన్ నామినేషన్ కూడా ఒక దశలో రిజెక్ట్ అయినటువంటి టైంలో కోర్టుకు వెళ్ళి తన నామినేషన్ స్వీకరించారు. ప్రస్తుతం జయేష్ రంజన్ ప్యానల్ కు చెందినటువంటి వ్యక్తి జగన్మోహన్ మీడియాతో మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. అన్న, ఇప్పుడు రాజకీయ రంగు పులిమారు తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ కి అని చెప్పారు. జయేష్ రంజన్ ఎంట్రీని కూడా చాలా మంది అడ్డుకున్నారు, ఈవెన్ నామినేషన్ కూడా రిజెక్ట్ చేశారు. వాటన్నిటిని ఎదుర్కొని ఈ రోజు గెలుపొందాడు ఎలా అనిపిస్తుంది? ఇది ఖచ్చితంగా తెలంగాణ స్పోర్ట్స్ విజయం. ఇది రాజకీయం కాదు దీంట్లో. ఎందుకంటే 2004 తర్వాత ఎట్లాంటి ఆఫ్రోషియన్ గేమ్స్ తర్వాత ఎట్లాంటి పెద్ద ఈవెంట్ జరగలేదు. ఒక మంచి ఉద్దేశంతో ఒక పెద్ద ఈవెంట్ తెలంగాణకు తీసుకురావాలనే ఉద్దేశంతో జయేష్ రంజన్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తే వారు వచ్చిన్నారు. మేము రాబోయే రోజుల్లో నేషనల్ ఈవెంట్స్ నేషనల్ గేమ్స్ ఇక్కడ పెట్టాలని, కామన్వెల్త్ గేమ్స్ ఇక్కడ పెట్టాలనే ఉద్దేశంతో వారు తీసుకొచ్చినాం. దాంట్లో భాగంగా మొదటి వ్యక్తిగా మా మొదటి విజయం జయేష్ రంజన్ గారు మా ప్యానెల్ తరఫున అధ్యక్షునిగా గెలిచినారు. మా ప్యానెల్ అంతా కూడా గెలిచినట్టు మేము భావిస్తున్నాం. ఈ రోజు ఉదయం జితేందర్ రెడ్డి మాట్లాడుతూ కూడా అన్నారు, కంప్లీట్ గా రాజకీయాలను ఇన్వాల్వ్ చేశారు. ఇప్పటి వరకు ఎన్నికలు అనే పేరు కూడా తెలియని ఒలింపిక్ అసోసియేషన్ ఈ రోజు ఎన్నికలకు వెళ్ళింది అని చెప్పి చాలా మంది ఈ విధంగానే మాట్లాడుతుంటారు. రాజకీయాల లోపల స్పోర్ట్స్ లోపల రాజకీయాలు ఉండవు. ఎవరైతే ఇక్కడ క్రీడా సంఘాలు అందరూ కూడా ఈరోజు ఏకదాటిగా అందరూ కూడా ఒక మంచి యంగ్ డైనమిక్ ఆఫీసర్ జయేష్ రంజన్ గారు, క్రీడా అభిమాని, గతంలో కూడా హాకీ అసోసియేషన్ కూడా వాళ్ళు అధ్యక్షులుగా పనిచేసిన అనుభవస్తులు కాబట్టి ఈసారి నిజంగా మేము క్రీడారంగం మొత్తం హర్షం వెళ్ళబుచ్చుతున్నాము. మా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో, వారి యొక్క సారథ్యంలో, వారి యొక్క హాయం లోపల జయేష్ రంజన్ గారు ఎన్నో అభివృద్ధి పనుల లోపల వాళ్ళు ఆఫీసర్గా సమర్థవంతంగా పరిపాలన పాలిస్తున్న తరుణంలో ఒక క్రీడా అభివృద్ధికి కూడా ఈరోజు క్రీడలకు ఇలాంటి ఒక నాయకుడు, ఇలాంటి ఒక అధ్యక్షుడు ఎన్నిక కావటం మా క్రీడా సంఘాలు అందరం కూడా, క్రీడాభిమానులు అందరం కూడా హర్షం వెళ్ళబుచ్చుతున్నాం. తప్పకుండా జయేష్ రంజన్ గారి విజయం ఈరోజు క్రీడాభిమానుల విజయంగా మేము భావిస్తున్నాం. అయితే జయేష్ ప్యానెల్ కు చెందినటువంటి జగన్మోహన్ రావు కేవలం 2 ఓట్ల తేడాతోనే ఈ రోజు ఓడిపోవడం కూడా మనం చూసాం. తను ఇదంతా కుట్రపూరితమైనటువంటి ఎలక్షన్, డిస్ట్రిక్ట్ ఓట్లను కూడా ఇందులో కలపడం వల్లే నేను ఈరోజు కోల్పోయాను అనే మాట కూడా అన్నారు. సో నైతికంగా విజయం కూడా నాదే అని జగన్మోహన్ అంటున్నారు. తప్పకుండా మీరు అందరు చూస్తున్నారు యంగ్ డైనమిక్ జగన్ కూడా, మరి అతను తప్పకుండా గెలిచినట్లే. ఎందుకంటే ఇంత తక్కువ సమయం లోపల ఇంత దాదాపు ఒక ఓటుతో వెనుకబడిపోవడం జరిగింది. అది కూడా అక్కడ అన్వాల్యూడ్ అనేసి ఓటు చూపించడం భాష చెప్పడం ఏంటంటే గతంలో ఈ యొక్క ఓటర్ దృష్టిలో న్యాయం జరుగుతుందని వాళ్ళ యొక్క ఆలోచనలో ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఈ రోజు తెలంగాణ ఒలింపిక్ అధ్యక్షుడిగా జయ రంజన్ గారు రావటం మా అందరి అదృష్టం భావిస్తున్నాం. క్రీడాకారులు అందరూ కూడా, మా క్రీడా అభిమానులు కూడా, క్రీడా సంఘాలు కూడా ఈ రోజు హర్షం వెళ్ళబుస్తాం. తప్పకుండా జయేష్ రంజన్ గారి యొక్క అధ్యక్షత లోపల తప్పకుండా క్రీడాభివృద్ధి జరుగుతుంది. మా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో క్రీడలకు పెద్దపీట వేయటం అనేది మాత్రం ఈ యొక్క జయేష్ రంజన్ యొక్క విజయానికి ఒక నిదర్శనంగా భావిస్తున్నాం. మొత్తంగా ఈరోజు ఎల్బీ స్టేడియంలో ఉదయం నుంచి కూడా ఉత్కంఠ రేగిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే నామినేషన్ల పర్వం కొనసాగుతున్నప్పటి నుంచి కూడా జయేష్ రంజన్ కు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. నామినేషన్ కూడా రిజెక్ట్ చేశారు, క్యాట్ పర్మిషన్ లేదు అనేటటువంటి ఉద్దేశంతో. ఆ తర్వాత సిఎస్ పర్మిషన్ ఉంది కాబట్టి జయేష్ రంజన్ పోటీ చేయొచ్చు అని చెప్పారు. మరి
జయేష్ రంజన్ ఎన్నికల బరిలోకి దిగిన తర్వాత సీనంతా మారిందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రత్యర్థి రంగారావుపై 13 ఓట్ల తేడాతో గెలుపొందడమే కాకుండా జయేష్ రంజన్ ప్యానెల్ కు చెందినటువంటి మరో ముగ్గురు కూడా వైస్ ప్రెసిడెంట్లు కూడా ఈరోజు గెలుపొందారు. 2 ఈసీ మెంబర్స్ కూడా జయేష్ రంజన్ ప్యానెల్ కైవసం చేసుకుంది. అయితే జయేష్ రంజన్ ప్యానెల్ కు చెందినటువంటి సెక్రటరీగా పోస్ట్ చేసినటువంటి జగన్మోహన్ రావు మాత్రం కేవలం 2 ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. అయితే తను అంటుంది మాత్రం ఇది నైతికంగా నేనే గెలుపొందాను, ముందుగా జిల్లా అసోసియేషన్ లో ఓట్లు లేవు అని చెప్పినటువంటి ఒలింపిక్ అసోసియేషన్ ఈరోజు అదనంగా 12 అసోసియేషన్లను జాయిన్ చేయడంతో 24 ఓట్లు వాళ్లకు అదనంగా లభించాయి. కాబట్టి ఇదంతా కుట్రలో భాగం, నేను కోర్టుకు వెళ్తానని కూడా ఈరోజు జగన్మోహన్ రావు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు మనం ఎల్బీ స్టేడియం లో వెనక వైపు చూసినటువంటి బిల్డింగ్ అది ఏపీకి చెందినటువంటిది, ఒలింపిక్ అసోసియేషన్ కి ఇంతవరకు సొంత బిల్డింగ్ కూడా లేదు. కాబట్టి జయేష్ రంజన్ ప్యానెల్ ముందు నుంచి చెప్తూ ఉన్న విషయం కూడా అదే, ఖచ్చితంగా ఒలింపిక్ భవనాన్ని తీసుకొస్తాము, క్రీడా అభివృద్ధికి నేను కృషి చేస్తానని జయేష్ చెప్పిన మాటకు క్రీడా సంఘాలన్నీ కూడా మద్దతు ఇచ్చాయని చెప్పుకోవచ్చు సంతోష్.